హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు మనకి తేనెటీగలు కుడుతూ ఉంటాయి. తేనెటీగ కుట్టడం వల్ల విపరీతమైన నొప్పితో పాటు తేనెటీగ కుట్టిన ప్రాంతంలో భయంకరంగా వస్తుంది. ముఖంపై తేనెటీగ కుడితే ఇక చెప్పనక్కర్లేదు, ముఖమంతా ఉబ్బుపోయి ఆ వ్యక్తిని గుర్తుపట్టలేని స్థితికి మారిపోతాడు. పల్లెటూళ్ళలో అయితే ఈ తేనెటీగల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. పంట పొలాల్లో, పొదల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ తేనెటీగలు ఉండడం వల్ల అవి కుడుతూ ఉంటాయి. ఈ తేనెటీగ నొప్పిని ఏ విధంగా తేలికగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. తేనెటీగ కుట్టినట్లయితే ముందుగా తేనెటీగ కుట్టిన ప్రాంతంలో ఒక ముళ్ళు ఇరుక్కుపోతుంది. ఆ ముళ్ళుని జాగ్రత్తగా బయటకు తీయండి. తర్వాత కామాంచి చెట్టు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ కామాంచి మొక్క నొప్పిని తగ్గించడమే కాకుండా అక్కడ ఉబ్బిపోయిన ప్రాంతాన్ని కూడా పూర్తిగా తగ్గిస్తుంది. ఈ కామాంచి ఆకుల్ని తీసుకుని వాటిని బాగా రుబ్బి దానిని ఎక్కడైతే తేనెటీగ కుట్టిందో ఆ ప్రాంతంలో అప్లై చేయండి. ఇలా చేస్తే నొప్పి, వాపు రెండు పూర్తిగా తగ్గిపోతాయి. గునగ చెట్టు అంటే తెలిసి ఉంటుంది. ఈ గునగ చెట్టు ఆకులు కూడా తేనెటీగ నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. గునగ చెట్టు అంటే మన బతుకమ్మ పండుగలలో ఈ పూలని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆకుల్ని తీసుకొచ్చి చేతిలో బాగా నలిపి ఆ రసాన్ని తేనెటీగ కుట్టిన చోట అప్లై చేసినట్లయితే పూర్తిగా వెంటనే తగ్గిపోతుంది. మీరు ఇంట్లో ఉన్నట్లయితే ఆలుగడ్డని బాగా దంచి దాన్ని ఒక మెత్తని పేస్ట్లాగా చేసుకుని దానిని ఎక్కడైతే తేనెటీగ కుట్టిందో ఆ ప్రాంతంలో అప్లై చేసినట్లయితే తేనెటీగ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా తేనెటీగ వల్ల వచ్చే నొప్పిని, వాపుని ఏ విధంగా తేలికగా తగ్గించుకోవచ్చో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.